రామకపేట గ్రామ ఉప సర్పంచ్ రంగు లక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఉప సర్పంచ్పై ఏడుగురు వార్డు సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్టీఓ అనంతరెడ్డి పరిశీలించారు. కలెక్టర్కు నివేదికను పంపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామ ఉప సర్పంచ్ రంగు లక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరైన సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి ఈ సందర్భంగా ఆర్డీఓ గ్రామ పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. తదనంతరం ఆర్డీఓ అనంతరెడ్డి మాట్లాడుతూ గత నెల 23న ఏడుగురు వార్డు మెంబర్లు కలిసి ఉప సర్పంచ్ రంగు లక్ష్మిపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని రామకపేట గ్రామ పంచాయతీలో వార్డు సభ్యులతో కలిసి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్కు నివేదికలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశ అనుసారం ఉప సర్పంచ్ను తొలగించడం లేదా మరొకరిని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేందర్ రెడ్డి, దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ, గ్రామ సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమ్య తదితరులు పాల్గొన్నారు. రంగు లక్ష్మి గారిపై విశ్వాసరాహిత్య ప్రతిపాదన కోరుతూ గత నెల 23న ఆర్డీఓ సిద్దిపేట గారికి 700 మంది సభ్యులతో కూడిన విశ్వాసరాహిత్య ప్రతిపాదనని అందించడం జరిగింది. దానిపైన తదుపరి చర్య నిమిత్తం ఈరోజు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్ గారితో మొత్తం పూర్తిగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశానికి 13 మంది అంటే 100% హాజరైనారు. ఇట్టి ప్రత్యేక సమావేశంలో ఉప సర్పంచ్ గారైన శ్రీమతి రంగు లక్ష్మి గారిపైన విశ్వాస రాహిత్య ప్రతిపాదనని బలపరుస్తూ 700 మంది సభ్యులు, అదేవిధంగా వ్యతిరేకిస్తూ 500 మంది సభ్యులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. దీని తదుపరి చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్ గారికి ఈ మినిట్స్ వీడియో కాపీ ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్య తీసుకోవడానికి పంపించడం జరిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ఈరోజు సిద్దిపేట ఆర్డీఓ గారి ముందు గత నెలలో 23 ఏప్రిల్ 2021 అవిశ్వాస తీర్మానంపై మేము సిద్దిపేట ఆర్డీఓను కలవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ గారి ముందు మేము 7 సభ్యులం ఏదైతే అవిశ్వాసం ఇచ్చినామో అదే మాట ఇప్పుడున్న ఉప సర్పంచ్ మాకు అవసరం లేదు, మీద మాకు విశ్వాసం లేదు అనే అభిప్రాయం కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం జరిగింది. ఆర్డీఓ గారు తదుపరి వారి కార్యక్రమాలు వారు ఇంకా చేపట్టబోయే చట్ట ప్రకారం కలెక్టర్ గారికి ఈ ప్రతిపాదన పంపిస్తామని మాకు చెప్పడం జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885